చాలు, నందికి కోపం వస్తుంది. నీకు తెలుసు కదా, అతనికి కోపం వచ్చిందంటే పదండి, వెళ్ళి స్నానం చేద్దాం. కాని ప్రభు, కొలంలో నీరు చాలా చల్లగా ఉంది కదా. చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. కాని నన్ను చూడండి, నా మీద బురదే లేదు కదా. ప్రభు, బాగా అయిందా? ఆగం, నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది. ఇక మూషికరాజు స్నానం చేయకుండా ఉండడం కుదరదు. వెళ్ళిపోదామా? నాకు బాగా ఆకలిగా ఉంది. అమ్మ మన కోసం ఎన్నో వంటకాలు చేస్తుంటారు. వెళ్దాం రండి. ఏ మూషికా, ఆగో, మేము వస్తున్నాం. తిండి కోసం ఎందుకు అంతగా పరుగులు పెడుతున్నావు? ప్రభు, మూషికకు ఈత కొట్టడం తెలీదు. అందుకోసం ఇక్కడ నుంచి తప్పించుకుందాం అని చూస్తుంది. ప్రభు, ప్రభు, పాడు చేసి నువ్వు పెద్ద తప్పు చేశావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. బాలక, నేనెవరో నీకు తెలియదు అనుకుంటాను. నాకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు.
నిన్ను ఒక్క క్షణంలో నేను చంపగలను. నేనిక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు, కైలాసాన్ని ఆక్రమించడానికి వచ్చాను. నువ్వు ఈ నదిలోకి రాకుండా ఉండి ఉంటే శివుణ్ణి వాడి మనుషుల్ని నేను స్వాధీనం చేసుకుని కైలాసాన్ని సొంతం చేసుకునేవాణ్ణి, తెలుసా నీకు? ఏ బాలక, ఎందుకు కోప్పడుతున్నావు? నువ్వు ఎవరో చెప్పు. నేను బాల గణేశుణ్ణి. ప్రభు, ప్రభు ఎక్కడున్నారు మీరు? ప్రభు, మీకోసం నేను వస్తున్నాను. మూషిక, నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు మమ్మల్ని క్షమించు. తప్పు చేశాం, నీకు ఈత రాదని నీకు తెలుసు. అయినా నీ ప్రాణాలను లెక్క చేయకుండా గణేష్ను కాపాడడానికి నీటిలో దూకావు. బాధపడకు మూషిక. కానీ అమ్మా, మీకు ఆ రాక్షసుడు గురించి తెలీదు. తను చాలా శక్తివంతుడమ్మా, శక్తివంతుడు. అలాగా, మన బాలగణేష్ మాత్రం ఏమైనా తక్కువా? తను కూడా చాలా శక్తివంతుడేగా. చూడండి, నేను బానే ఉన్నాను. అలాగా, అయితే ఇంతసేపు నీళ్ళలో ఏం చేస్తున్నావు? నేనా? చల్లని నీళ్ళలో చక్కగా స్నానం చేస్తున్నాను. ప్రియా, మీరెలా లోపలికి వచ్చారు ప్రభు? నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, వాడు నా దాసుడు, నన్నెలాగా ఆపుతాడు? నేను తనని వాకిట్లో నిలబెట్టే కదా వచ్చాను. తన మాటని మీరు జవదాటి ఉండకూడదు. నేను నీ భర్తని కదా, నన్నెందుకు నువ్వు ఆపాలనుకుంటున్నావు? హ్మ్,
నంది చేసే పని అస్సలు బాలేదు, కాని తన మాత్రం ఏం చేస్తాడు? నా భర్తకి విశ్వాసపాత్రుడు, అందమైన స్వామికి ఎదురు చెప్పనే కూడదు. అలా అని ఆపలేం కూడా. నాకెలాంటి కుమారుడు కావాలంటే మంచి బుద్ధిమంతుడై ఉండి నా ఆజ్ఞని పాటిస్తూ ఉండాలి. అమ్మా, పుత్ర గణేష్. ఏంటమ్మా? ఇలా చూడు నాయనా, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నువ్వు ద్వారబంధం దగ్గరే కాపలాకాయు, ఎవ్వర్నీ లోపలి కొదలకు. అలాగే అమ్మా. నేనెవరినీ లోపలికి రానివ్వను, మీరు నిశ్చింతంగా వెళ్ళి స్నానం చేయండి. ఆగండి, నన్ను క్షమించండి, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ చిన్నబాయి, ఎందుకు నా మార్గాన్ని అడ్డుపడుతున్నావు? నేను గౌరీ పుత్రుడు గణేషుణ్ణి, నా తల్లి చెప్పిన మాటను పాటిస్తున్నాను. ఆమె స్నానం చేసేంత వరకు లోపలికి ఎవరినీ వదలకూడదని ఆమె ఆజ్ఞ. గౌరీపుత్రుడువా? అంటే ఈ ఆజ్ఞ నాకు కాదు, నేను గౌరీదేవికి భర్తని. నా మార్గానికి అడ్డుతప్పుకో బాలక. వదలను, అమ్మ స్నానం చేసేంత వరకు నేను ఎవరినీ లోపలికి వదలను. అడ్డుతప్పుకోమంటున్నానా? దారికి అడ్డు తొలగు. అది కుదరదు. చూడు, నా కోపానికి బలి అవ్వద్దు, చెప్పిన మాట విను, దారి వదులు. ఏది ఏవైనా సరే, అటున్న సూర్యుడిటి తిరిగినా సరే, అటున్న సూర్యుడిటి వచ్చినా సరే, అమ్మ మాట మాత్రం నేను జవదాటను. మూర్ఖ బాలక. శాంతి, శాంతి ప్రభు. ఓ అనర్థము, ఘోరమైన అనర్థం. శంకరుడునే అడ్డుపడుతున్నాడా అతను? ఇక్కడ ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఆగు బాలక. గణేష్, నువ్వు ఆయన్ని అడ్డుకోకూడదు. మొండితనంగా నేను చేయట్లేదు, నాన్నగారే చేస్తున్నారు. తండ్రి ఆజ్ఞకు లోబడి ఉండాలి, అడ్డు జరుగు. నాన్నగారి మాట వింటే మరి అమ్మ మాట ఎప్పుడు వింటాను? అమ్మ మాటని నేను ఎప్పుడు జవదాటను. అలా మాట్లాడద్దు, తండ్రి గారి కోపానికి నువ్వు బలి కావద్దు. అందరికంటే ప్రథమ స్థానం అమ్మకే, నేను ఎవరిని లోపలి కదలను. ఏదో ఒక యుక్తితో దీన్ని అడ్డుకోవాలి, లేదా భగవాన్ శంకరుడు కోపడతాడు, అనర్థం జరుగుద్ది. చూడు బాలక, నా మాట విన్నావంటే నీకు కానుకలిస్తా. నాకు కానుకలేమీ వద్దు, చిన్నపిల్లాన్ని అయితే మాత్రం నన్ను ఇలా మోసం చేయొచ్చా? నువ్వు ఇలా మాట్లాడద్దు బాలక, అడ్డు జరుగు, జరుగు. నన్ను భయపెడుతున్నారా? కానీ నేను భయపడనే. ఇలా చేస్తే మనం యుద్ధం చేయాల్సిందే. చేయి, నా దండం కావాలి. ఆ
స్వామి నా బిడ్డని వధించారా? నాయనా గణేష్, ఎంత పని చేశారు స్వామి, కోపంలో మీ బిడ్డనే చంపుకుంటారా? మీరందరూ దేవతలా, ఇక్కడ జరిగేదంతా వేడుక చూస్తున్నారా? ఈ పసిబాలును చూస్తే మీకు జాలి కలగలేదా? నాకిప్పుడే నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో నాకు కావాలి. మీరు తప్పకుండా తనని బ్రతికించే తీరాలి, లేదంటే నేనే నా ప్రాణాన్ని ఇప్పుడు వదిలేస్తాను. అది అస్సలు సాధ్యం కాదు. నా త్రిశూలం ద్వారా శిరస్సు వేరైంది, అది మళ్ళీ కలపడం కుదరదు. ఇప్పుడు ఒక ఉపాయం ఉంది. దక్షిణాన పడుకున్న ఒక ఏనుగు తలని నరికి బాలకుడికి తీసుకొచ్చి పెట్టాలి, అంతే. చెల్లెండి, అలాంటి అబ్బాయిని ఒక అబ్బాయిని తీసుకురండి. ఆ అబ్బాయి ఉత్తరం భాగం పడుకోనుండాలి, వాళ్ళ అమ్మ అక్కడ ఉండకూడదు. అర్థమైందా? అలాగే ప్రభు. త్వరగా రండి, లేకపోతే ప్రాణానికే ముప్పు. మూర్ఖులరా, ఏంటిది? ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారం మాకు దొరికిన తల ఇదొక్కటే ప్రభు, అదే తీసుకొచ్చాం మేము. ఏంటి ఈ తల? ఆలోచించడానికి ఇది సమయం కాదు. ఈ తల పెట్టకపోతే బాల గణేశుడు బతకడు. ప్రాణాలతో లేచిరా. నేను ఈ బిడ్డకి మంచి వరాన్ని ఇవ్వబోతున్నాను. ప్రపంచంలోని యుగ యుగాలు ప్రజలు వీడికి పూజలు చేస్తూనే ఉంటారు. నేను తనకి ఒక వరమిస్తాను. ప్రజలు ఎలాంటి శుభకార్యం చేసినా సరే ముందుగా మన బాల గణేశుణ్ణే పూజిస్తారు. ఈ బాలునికి విద్యాబుద్ధులు ప్రాప్తించాయి. ప్రతి గృహంలోనూ మొదటి పూజ అందుకుంటాడు. ఇతనికి నైవేద్యం ఉండ్రాళ్ళు కుడుములు. మన పుత్రుడు బలశాలిగాను బుద్ధిశాలిగాను ఉంటాడు. నా సేనతో వాడు సేనాధిపతిగా ఉంటాడు. Oh.
అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. ఇకపై ఇక్కడున్న బట్టల్ని మేము మురికి చేయమమ్మా. పోయినసారి కూడా నువ్వు ఇలాగే చెప్పావు కదా బాలగణేష్. లేదు లేదు, ఈసారి నేను నిజమే చెప్తున్నానమ్మా, చెయ్యను. ఇక మాట్లాడకుండా అందరూ మీ మీ పనులు చూసుకోండి, లేదంటే కార్తికయ్యను బట్టలు కూడా మీతో ఉతికిస్తాను. ప్రభు, మనం మాట్లాడకుండా మన పని చేసుకోవడం మంచిది, లేదంటే సమస్య ఇంకా జటిలమైపోతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే నంది. నేను కాసేపట్లో మళ్ళీ తిరిగొస్తాను. ఈలోగా బట్టలన్నీ ఉతికి ఆరేయాలి. అంతేకాదు, ఎవరైనా ఇంకేదైనా అల్లరి చేస్తే ఈ రోజంతా మీరు బట్టలు ఉతుకుతూనే ఉండాలి. అందరి బట్టలు ఉతికిస్తాను. ఏమంటారు? ఏంటి మీరంతా, ఆవిడకేం తెలీదు? ప్రభు, ఇతను ఏం చెప్తున్నాడంటే అమ్మ బయలుదేరి వెళ్ళిపోయారని. ఇప్పుడు మీ పని మీరు నిస్సందేహంగా చెయ్యొచ్చు. బాల గణేష్, నువ్వు అల్లరి చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేవా? అదేంటంటే వీళ్ళు నువ్వు ఇలా చేయడానికి కారణం కూడా మీ స్నేహితులేనని నేను అనుకుంటున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మంత్రమాయలతో కాకుండా చేతుతో బట్టలు ఉతికి పెట్టాలి. ఏమైంది పార్వతి, పిల్లల్ని ఎందుకు తిడుతున్నావు? తిట్టకుండా నన్నేం చేయమంటారు మహాదేవా? మీ సుపుత్రుడు, వాళ్ల స్నేహితులు కలిసి నాకు రోజంతా పని కల్పిస్తూనే ఉన్నారు. ఒక రోజుకి 4-5 జతలు దుస్తులు మారుస్తూనే ఉన్నారు. నేనేమైనా బట్టలు ఉతికే యంత్రాన్నా? ఆ తర్వాత మీ అందరికీ నేను వంట కూడా చేసి పెట్టాలిగా. పార్వతి, ఒక బాలకుడుగా ఉండి రాక్షసుల్ని అతమార్చే అతనికి కాస్త ఆట ఆడుకోనివ్వవా. ఓ, మీ పుత్రుడి మీద ఇంత ప్రేమ ఉంటే మీరొక పని చెయ్యండి. ఈ రోజు నుంచే ఇంటి పనంతా మీరొక్కరే చెయ్యండి. నాన్నగారు, మీరే అమ్మకి ఎలాగైనా నచ్చ చెప్పాలి. పార్వతి, నేనే అసలే బాధపడుతూ ఉన్నా, నువ్వు కోపంతో ఉండి నా బాధని ఇంకా ఎక్కువ చేస్తున్నా. త్రిలోకమూర్తి బాధపడుతున్నారా? పార్వతి, నేను చాలా రోజుల నుంచి ఒక యాగం చెయ్యాలని అనుకుంటున్నాను. అందువల్ల దేవతలు అందరికీ దివ్య శక్తి లభిస్తుంది. కానీ అందులో బాధపడడానికి ఏముంది స్వామి? పార్వతి, ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే రేపే దీనికి తిది వచ్చింది. అందులో దేవతలు అందరూ కలుసుకోవడం చాలా ముఖ్యం, లేదంటే దీని ఫలితం ఎవరికీ దక్కదు. కానీ తక్కువ సమయంలో అందర్నీ చూసి చూసి పిలవడం అనేది జరిగే పని కాదుగా. నాకెందుకో ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ప్రభు. ప్రతి దేవతల్ని దేవుళ్ళని పిలిపించడానికి మన గణేషునే అక్కడికి పంపించొచ్చుగా. నువ్వన్నట్టుగా దైవగణాలని ఎవరో ఒకరిని పంపించవచ్చు, కానీ ఎవరున్నా ఒకరిని వాళ్లుగాని మర్చిపోయి వస్తే దానివల్ల చాలా గొడవైపోతుంది. అలా అయితే మీరు ఈ కార్యానికి ఎవరిని పంపించకుండా మన బాలగణేష్నే పంపిద్దాం. తను త్వరగా వెళ్లి తన పని ముగించుకుని వస్తాడు. నువ్వు చెప్పేది బాగానే ఉంది. మాకర్థమైంది మహాప్రభు. ఏం అర్థమైందో చెప్పు నంది, విందాం. ఎవరెవరు ఏ పనిని చేస్తారు? నేను హోమగుండం తయారు చేస్తాను. నేను అగము, హోమానికి సామాను సిద్ధం చేస్తాం. నేను ఆ యాగం చేసే స్థలాన్ని శుభ్రం చేస్తా. అయితే సరే, అందరూ వెళ్లి వారి వారి పని చూడండి. నమస్కారం నాన్నగారు, మీరు నాకు ఎలాంటి పని అప్పచెప్పలేదేంటి? అవును, నాకు ఏ పని ఇవ్వలేదు. బాలగణేష్, ఈ సమయం నువ్వు ఆడుకోవాల్సిన సమయం కదా, మరి ఇప్పుడు ఆడుకోకుండా ఎప్పుడు ఆడుకుంటావు? నేను తర్వాత కూడా ఆడుకుంటాను నాన్నగారు. మీరు నాకు పని అప్పచెప్పండి, నేను మీకు సాయం చేయాలనుకుంటున్నాను.
నువ్వు నా పనులలో సహాయం చెయ్యాలనుకుంటున్నావు. సరే బాల్ గణేష్, నువ్వు మూషికము కలిసి నాకు సహాయం చేయాలనుకుంటున్నారు కదా, అయితే మీరిద్దరూ కలిసి అందరు దేవతల్ని నా తరపున ఇక్కడికి రమ్మని చెప్పండి. అలాగే నాన్నగారు, నేను మూషికం ఇప్పుడే వెళ్ళి అందరినీ పిలుచుకొస్తాను. నాన్నగారు, అయినా ఏంటి అయినా కాని అని? నాన్నగారు, మీరు చెప్పిన ఈ పనిని మనస్ఫూర్తిగా పూర్తి చేస్తాను, కానీ ఇంత తక్కువ సమయంలో అందరి దేవతల్ని దేవుళ్ళని ఎలా తీసుకురాగలను? ఈ విషయం నువ్వు పనిని ఒప్పుకోవడానికి ముందు ఆలోచించుండాలి బాల గణేష్. నేను చెప్పిన పనిని ముందు వెళ్ళి పూర్తి చేసిరా. కానీ నాన్నగారు. ఏమైంది ప్రభు, హఠాత్తుగా మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? అయ్యో మూషిక, ముల్లోకాలు ప్రయాణం చేయాలి, ఇది అంత సులభమైనదేం కాదు. నాన్నగారు రేపొద్దున్నే యాగం చేయాలంటున్నారు, 4 రోజుల తర్వాత కాదు. ఓ సరే, మరైతే ఇప్పుడు ఏం చేయాలి? ఓహో, మూషికా, పని ఇప్పుడే పూర్తయిపోయింది అనుకో. ఓం ప్రకృతి స్వరూప స్వాహ, ఓం సృష్టియే స్వాహ, ఓం ధరాయ స్వాహ స్వాహ, ఓం బ్రహ్మంతే స్వాహ స్వాహ, ఓం అంతరిక్షే స్వాహ స్వాహ. మహాదేవా, మీ యొక్క ఈ యాగం ముగిసినది. మహాదేవా, ఈ యాగాన్ని చేయించే ఈ తక్కువ సమయంలో అద్భుతమైన శక్తిని మీరు అణచివేశారు. ఈ యాగంలో మేము పాల్గొన్నందుకు ధన్యవాదాలు ప్రభు. గురువర్యా, ఈ కృతజ్ఞతలు నాకు చెప్పకండి, బాలగణేష్కి చెప్పండి. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇంతమంది దేవతల్ని ఇంత తక్కువ సమయంలో ఇక్కడికి అందర్నీ పిలిపించాడు బాల్ గణేష్. చెయ్యలేనటువంటి ఇంత పెద్ద కార్యాన్ని మీరు ఎలా చేశారో చెప్పండి. నాన్నగారు, ఈ పని చాలా కష్టమైనదే, కానీ మీరే నాకు ఈ పనిని సులభం చేసి పెట్టారు. ఏంటి, నేను సులభం చేశానా? నాకు అర్థం కాలేదు బాబు. నాన్నగారు, నేను ఒక్కడనే వెళ్ళి అందరినీ పిలుచుకుని ఉండుంటే ఈ పని పూర్తయ్యుండేది కాదు. ఎవరు వచ్చిండేవారు కాదు, ఈ యాగం ముగుసుండేది కాదు. ఒక్క పనే కాదు, అన్ని పనులు జరుగుండేవి కాదు. దీని గురించి నేను బాగా ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. 3 లోకాలలో ఉండే దేవతలు దేవుళ్ళు మీ శరీరంలోనే ఇమిడి ఉన్నారు కదా, ఏ అన్ని మంత్రాలు మీ దగ్గరే ఎందుకు చదివిండకూడదు అనుకున్నా. ఈ ఆలోచన రాగానే నేను మూషిక మిమ్మల్ని పూజ చేయడం ప్రారంభించాం, అన్ని మంత్రాలు మీకే సమర్పించాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నేను చేసిన ఈ పూజ వల్ల అందరి దేవతలకి దేవుళ్ళకి సమాచారం అందింది, అందరూ సమయానికి ఇక్కడికి చేరుకున్నారు. నీ బుద్ధి తెలివి చాలా గొప్పవి బాల గణేష్. ఈ మంచి కార్యము కొరకు నీకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రణామములు. బాల గణేష్ కి జై. బాల గణేష్ కి జై.
అరే భోజనం ఏంటి కనిపించకుండా పోయింది. గణేష్, ఎందుకు వీళ్ళని ఇలా ఏడిపిస్తున్నావు? ఎందుకు వాళ్ళ భోజనం నువ్వు తీసుకుని తింటున్నావు? క్షమించండి అమ్మా, ఇంకెప్పుడు ఈ విధంగా చెయ్యను. సరే, ఈసారి మాత్రమే వదిలేస్తున్నాను, మరొకసారి వదిలేస్తాను అనుకోకు. నేను మీకోసం మళ్ళీ భోజనం పంపిస్తాను. చాలా ఆకలేస్తోంది, ఎలా అయినా భుజించాలి. లడ్డూలు చాలా రుచిగా ఉన్నాయి, నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు మీరు మెల్లగా హాయిగా భుజించండి. ఏంటి, ఏం జరుగుతోంది? ఇక్కడేమైంది? ఆయన యమసురులా ఉన్నారు. ఆయనకి ఎంత ధైర్యం! ఆయన కైలాసాన్ని ఆక్రమిస్తున్నాడా? అమ్మా, మహాదేవుడు లేరు, ఆయన తపస్సులో ఉన్నారు. గణేష్, తను ఎక్కడున్నాడు? అమ్మా, ప్రభు లోపలున్నారు. నీకేం కాలేదుగా? యా మసురా, నువ్వు ఇక్కడికి రావడమే పెద్ద తప్పు చేశావు. అంతేకాదు, మా అమ్మకి కష్టాన్ని కూడా కలిగించావు. నిన్నేం చేస్తానో చూడు. రన్ని, నువ్వు అమ్మని చూసుకో, నేను వాడికి ఒక గుణపాఠాన్ని చెప్పి వస్తాను. బాలక, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నాకు తెలుసు, శివుడు జ్ఞాన నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు నేనే ఈ కైలాసానికి రాజుని. నాకు అడ్డు తప్పుకో, నువ్వు చాలా చిన్న పిల్లాడివి. ఆ విషయం నీకు తెలుసా? నువ్వు నన్ను ఏం చేయగలవు? నువ్వు నన్ను చంపుతావా? చంపు, చంపరా. నీ వల్లయితే నన్ను చంపు. ఏమైంది, ఏమైంది? యోమసురా, నా భక్తులు నన్ను ఏమడిగినా సరే నేను వెంటనే వాళ్ల కోరికను తీరుస్తాను. కానీ వాళ్ల కోరిక న్యాయమై ఉండాలి. నీ కోరిక కూడా న్యాయమైందిగానే ఉంది, కాబట్టి నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఆకలిస్తుందా? పద, నీకు కుడుములు చేసి పెడతాను. కుడుములా? ప్రభు అన్ని తినేస్తారు, మళ్ళా మాకేం ఉండవు.
చాలా బాగుంది, ధన్యవాదాలు నందీశ్వర. అగం, నువ్వు చాలా గొప్పగా చెప్పావు. మూషిక, నువ్విప్పుడు దారుదరే. ఏవైనా పనులు మిగిలింటే అవి మాకు అప్పచెప్పు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు, తెలుసా మీకు? భూకంపమా? అది ఈ సమయంలోనా? నాకేదో అనుమానంగా ఉంది. అరే నాయనా, గణేష్ నీకేం కాలేదుగా? ఎందుకు పరిగెత్తుకొచ్చా? ఏం లేదమ్మా, నాకేమీ కాలేదు. కానీ ఇక్కడ భూకంపం రావడం అనేది సాధ్యమైన విషయం కాదే. కానీ ఎలా? నాయనా, నేను మీ నాన్నగారు ఇక్కడ కూర్చుని ఉండగా ఈ భూమి ఎందుకోగానే ఆడడం మొదలు పెట్టింది. ప్రభువు మూడవ నేత్రంలో చూడగా రాక్షస రాజైన రావణాసురుడు ఈ కైలాస రాజ్యాన్ని రాక్షసుడు పైకెత్తడానికి ప్రయత్నించాడు. ఆయనకి బాగా నచ్చిన భక్తుడు ఈ విధంగా చెయ్యడం అతనికి బాగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ప్రభు ఆయన బొటని వేలుతో ఈ కైలాసాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత రాక్షస రాజైన రావణుడికి ఏమవుతుంది? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నన్ను క్షమించు మహాదేవ. నా అహంకారంతో ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. రావణుడా, నువ్వు నీ అహంకారం వల్లే నాశనం అవుతున్నావు. కానీ నువ్వు నా భక్తుడివి కాబట్టి నీకు నేను ప్రసన్నమయ్యి నిన్ను నేను క్షమిస్తున్నాను. మహాదేవ, ఇదంతా మీ దివ్య దర్శనం కోసమే చేశాను మహాదేవ. చెప్పు, నీ ఆశ ఏంటి? మహాదేవ, మీలాగే నేను ఈ ప్రపంచంలో గొప్ప శక్తివంతుడిగా ఉండాలి. అలాగే భక్తుడా, భగవంతుని ఇంట్లోంచి ఖాళీ చేతులతో వెళ్ళొచ్చా? తదాస్తు. తీసుకో రాక్షస రాజా రావణుడా, ఇవాళ నుంచి నీకు మొత్తం శక్తి దీని ద్వారా వస్తుంది. కానీ ఒక షరత్తు. ఏంటి మహాదేవ, ఏమి షరతు పెట్టబోతున్నారు? ఒకసారి నువ్వు ఈ ఆత్మలింగాన్ని ఎత్తుకున్నావంటే ఇక దాన్ని మర్చిపోయి కూడా కింద పెట్టనే పెట్టకూడదు. నీ అంతిమ కాలానికి నువ్వు చేరుకునే వరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు. కింద పెట్టావంటే ఇక నువ్వు ఎత్తనే ఎత్తలేవు. నువ్వు మర్చిపోయి ఎక్కడ పెడుతున్నావో అక్కడే ఆ ఆత్మలింగం ఉండిపోతుంది. ఆ శక్తిని నువ్వు ఉపయోగించలేవు. శంభో శంకర, మహాదేవ మీ మీదున్న భక్తి 10,000 రెట్లు ఎక్కువగా ఉండేటట్టు చేశారు. ఆ రాక్షసరాజు శంకరును ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని సంపాదించాడు. అందువల్ల నువ్వు ఖచ్చితంగా అతన్ని జయించలేవు. సరిగ్గా చెప్పావు నంది. మనం ఇప్పుడు ఏదైనా చేసి తీరాలి. ప్రభు, అతను ఎంతో ధైర్యవంతుడు కదా. అవునగం, నువ్వు నిజం చెప్పావు. అతను చాలా పెద్ద విద్వాంసుడు కూడా. అవును, ఈ విషయం కూడా బానే ఉంది. మనం ఇంకేదైనా ఆలోచించి తీరాలి. ప్రభో, ఈ పాటికి అతను చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. అలా అయితే మనం త్వరగా బయలుదేరాలి. నేను ఆత్మలింగాన్ని సంపాదించాను. రాత్రనక పగలనక ఈ లింగానికి పూజ చేయాలి. ఆ తర్వాత ఈ లింగం శక్తి నాకే దక్కుతుంది. అప్పుడు ముల్లోకాలను పాలించేది నేనే. మనం ఏదో ఒకటి చేసి ఆ రావుణ్ణి ఎలాగైనా ఆపి తీరాలి. ఏంటి మీరే మాట్లాడుకుంటున్నారు? మేము 2 ఆలోచిస్తున్నాం. అలాగా, అయితే చెప్పు.
మనం ఒకే సమయంలో పెద్ద పెద్ద కొబ్బరి బండాలని ఒకే రీతిలో వదలాలి. అలా వదిలితే ఒకే సమయంలో వెళ్ళి రావణాసుడికి అవన్నీ తాకుతాయి. ఆ తాకిన నొప్పు వల్ల ఆత్మలింగాన్ని రావణాసుడు కింద పెట్టేస్తాడు. ప్రభు, నా ఆలోచన వీళ్ళ ఆలోచన కంటే చాలా బాగుంటుంది. మనం ఓ చోట పెద్ద గుంత తవ్వుదాం, దాని మీద ఆకులతో కప్పివేద్దాం. అప్పుడు అతను అది చూసుకోకుండా దాని మీద కాలి వేసి డబాగా కింద పడిపోతాడు. ఆత్మలింగం కూడా అతని చేతుల్లో పడిపోతుంది. ప్రభు, మీరేమి కంగారు పడకండి. ఈ ఆలోచన అమలు చేస్తే మనం విజయం సాధిస్తాం. ఇక నా దగ్గర ఒకే ఒక దారుంది. ఓహో, సాయంకాలం అయ్యింది. ఇప్పుడు సంధ్యావందనానికి సమయం ఆసన్నమయ్యింది. అది చెయ్యాలంటే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టాలి. లేదు లేదు, దీన్ని గాని కింద పెడితే నా శ్రమంతా మొత్తం వృధా అవుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏ బాలక, నేనిప్పుడు సంధ్యావందనం చెయ్యాలి. అందువల్ల కాసేపు ఈ ఆత్మలింగాన్ని నువ్వు పట్టుకుంటావా? నేను సంధ్యావందనాన్ని ముగించి ఆత్మలింగాన్ని తీసుకుంటాను. నాకు ఈ సహాయం చేస్తే నీకెక్కువగా ధనాన్నిస్తాను. శ్రీమానే, నేను సూర్యాస్తమయానికి ముందే ఇంటికి చేరుకోవాలి. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది. మీకు సాయం చేస్తాను. ధన్యవాదాలు బాలక, కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపైన పెట్టరాదు. కానీ ఇది చాలా బరువుగా ఉంటుంది కదా. ఒకవేళ నేను దీన్ని ఎక్కువసేపు మోయలేకపోతే? సరే, మనిద్దరూ ఒక పని చేద్దాం. నేను మిమ్మల్ని 3 సార్లు పిలవడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీరు ఆ సమయంలో రాలేకపోతే ఈ శివలింగాన్ని నేను కింద పెట్టేస్తాను. సరే, ఈ ఆత్మలింగాన్ని నువ్వు అందుకో. శ్రీమాన్, త్వరగా రండి, చాలా బరువుగా ఉంది. నేను మోయలేకపోతున్నాను. శ్రీమాన్, త్వరగా రండి, చాలా బరువుగా ఉంది. నా వల్ల కావడం లేదు. నేను దీన్ని కింద పెట్టేస్తున్నాను. నువ్వు ఎవరు బాలక? నేను శివపుత్రుణ్ణి, బాలగణేశుణ్ణి. నా వ్రతాన్ని చెరగొట్టడానికే వచ్చావా? ఆ, అప్పుడు మీరు దీన్ని దుర్వినియోగం చేయకూడదు. రావణాసురుణ్ణి, రాక్షసులందరికీ నేనే మహారాజుని. రావణాసురుణ్ణి, మహాశక్తి సంపన్నుణ్ణి. నన్ను చూసి ముల్లోకాలు గజగజ వణకాలి. నువ్వు చిన్న బాలకుమారుడివి, నన్నే మోసం చెయ్యాలని చూస్తున్నావా? నా ఆత్మలింగా నువ్వు పొందాలనుకుంటున్నావా? హా, నంది, మూషిక, మనం ఇలాగే కదా చెయ్యాలనుకున్నా? బాలగణేష, నేను ఎంత శక్తివంతుండో నీకసలు తెలీదు. హస్త శస్త్రాలు గాని విద్య వల్ల గాని ఎవరు నన్నసలు జయించలేరు. నీ వల్ల కూడా కాదు. అరే బ్రింగి, నువ్వేమనుకుంటున్నావు? నేను తనని ఓడించగలనే అనుకుంటున్నావా? కుదరదు, కుదరదు, నాకు తెలియట్లేదు ప్రభు. కానీ మీరు అతన్ని హెచ్చరించండి, అది చాలు. హెచ్చరిక చేసి చూడండి, ఖచ్చితంగా మీరే గెలుస్తారన్న సంగతి కూడా నాకు తెలుసు. నా అంతరాత్మ మాత్రం నేను గెలుస్తానని బోధిస్తోంది. అరే, ఏమైంది? అయ్యో రావణ్, నీ పని అంతే. మీరు తెలివి తక్కువ వాళ్ళు. రాక్షస రాజా రావణ, నా భక్తులు నా దగ్గర ఏ కోరిక కోరినా నేను తప్పకుండా తీరుస్తాను. అయితే ఆ కోరికలో నిజాయితీ ఉండాలి. మీరు మనస్ఫూర్తిగా కోరిక కోరారు కదా, నేను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. తదాస్తు. సరే, ఇప్పుడు పోటీకి రండి. మీరు నా బొటని వెళ్ళిని భూమి నుండి పైకి లేపగలిగితే నేను ఈ ఆత్మలింగాన్ని మీకు ఇచ్చేస్తాను. చిన్నపిల్లలు, మీకు అర్థం కావడం లేదు. ఇది నాకు చాలా సర్వసాధారణమైన విషయం.
ఏమిటో నాకు బాగా అర్థమయ్యింది ప్రభు. ఇది ఓటం మాత్రం కాదు, మీరే జయించినట్టు. నేను ఓడిపోయాను. ఎప్పుడు చూసినా ఇతనికి ఇదే పని అయిపోయింది. ఈసారి మనం అతన్ని పట్టుకునే తీరాలి. ఓహో, చక్రవ్యూహాన్ని పాటిస్తున్నారా? అరే, ఎందుకు తను మమ్మల్ని ఇలా చూస్తున్నాడు? పట్టుకో, పట్టుకోండి, మూషిక పట్టుకోండి. మూషిక, ఎప్పుడు నీ వల్లే మేము ఓడిపోతున్నావు. నన్ను క్షమించునండి, నేను గమనాన్ని కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ఉంది. కారణమేంటి? అది, నేను అటువైపుగా ఆ చెట్టు పక్కన కార్తికేయుణ్ణి చూశాను. తను కూడా మనల్ని దాక్కుని చూస్తూ ఉన్నాడు. నిజంగానే ఇది పెద్ద విషయం. నువ్విలా కథలు చెప్తూ కూర్చుంటే అస్సలు పనులు జరగవు మూషిక రాజా. మీరు నన్ను పట్టుకునేంత వరకు నేను ఎవరిని వదిలిపెట్టను, కాబట్టి మీరు వచ్చి నన్ను పట్టుకోండి. రండి, వచ్చి నన్ను పట్టుకోండి. ఇదంతా నీ వల్లే జరిగింది. ఈసారి ప్రభువుని దక్కించుకోలేదంటే నిన్నేం చేస్తానంటే చెట్టుకు వేలాడదీసి నీ కడుపు కింద మంట పెడతాను. ఏంటి, చెట్టుకి తలకిందులుగా కట్టేసి కింద నిప్ప? వద్దు వద్దు, నేను తను పట్టుకుంటాను, పట్టుకుంటాను. పట్టుకున్నాను, పట్టుకున్నాను, నేను ప్రభువుని పట్టుకున్నాను. నన్ను చెట్టుకి తలకిందులుగా కట్టివేయరు, నన్ను కట్టివేయరు. బాగా ఆడుకున్నాం కదా, ఇప్పుడు త్వరగా స్నానం చేయాలి. అమ్మ మనల్ని చూసిందంటే మన పని అంతే. గణేష్, ఏంటయ్యా ఇదంతా? మేము ఆడుకుంటుంటే ఇదిగో ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి వస్తామమ్మా. మరేం పర్వాలేదులే నాన్న. ఏమైందమ్మా, ఎందుకంత విచారంగా ఉన్నారు? నీ దగ్గర ఏమైనా నేను దాస్తానా గణేష్? ఎప్పుడు యుద్ధం నుండి తిరిగొచ్చే కార్తికేయుడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకునేవాడు. కానీ నేను చేసే ఉండ్రాళ్ళు ఎప్పుడూ తినేవాడు. కాని ఈసారి హంసాసుణ్ణి వధించి ఇంటికి తిరిగొచ్చిన తరువాత తను మునిపటిలా లేడు. చూశారా, నేను ముందే చెప్పాను కదా కార్తికేయుణ్ణి నేను చూశాను అని. తను నిన్ను పలకరించలేదు, నన్ను పలకరించలేదు. ఇంతకీ కారణం ఏమై ఉంటుందమ్మా? ఒకవేళ తను విచారంలో ఉన్నాడో ఏమో. Oh!
నేను అందరూ దేవతలని దేవుళ్ళని గెలిచాను, కానీ శివుడి కుటుంబం దగ్గర ఓడిపోతున్నాను. ఎవరి దగ్గర లేనిది మా దగ్గర ఉంది అన్సాసురా. సర్వశక్తిశాలులం మేము, ఎవరు కూడా మా దగ్గర గెలవనే గెలవలేరు. సోదరా, చూసారా? మీరందరూ చూసారా? నేను అప్పుడే చెప్పాను కదా కార్తికేయుణ్ణి చూశాను అని. ఏంటి మూషిక, చెప్పిందే మళ్ళీ తిప్పి తిప్పి మరీ చెప్తున్నావు? ఇంకోసారి కూడా చెప్తాను. ముందు ఇక్కడ అరవడం ఆపేసి బయలుదేరండి, నేను ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవాలి. సరే సోదరా, మీరు విశ్రాంతి తీసుకోండి, మేము వెళ్తాం. ఎవరికి ఏది తెలియని లోపే నేను ఆ వస్తువుని పొందాలి, అప్పుడే శక్తిశాలి అవ్వగలను. మీ అందరికీ నాకొచ్చిన అనుమానమే వచ్చిందా ఏంటి? అవును, మన కార్తికేయుడు ఎప్పుడూ ఇంత జోరుగా నడవడు కదా, దీనికి కారణం ఏమై ఉంటుంది ప్రభు? అరే ప్రభు, ఎక్కడా ప్రభు? ప్రభు, మీరిక్కడ ఆగిపోయారండి. నందీశ్వర, ఇప్పుడు అమ్మ విశ్రాంతి తీసుకునే సమయం. మనం అల్లరి చేస్తూ ఆడుకుంటే అమ్మకి కోపం వస్తుంది, అందువల్ల ఈరోజు మనం నిద్రపోదాం, సరేనా? అందరూ వెళ్ళిపోయారు, ఇదే సరైన సమయం. మీ అందరి చెవులు ఒకసారి ఇక్కడ పడేయండి. మీరు చెప్పినట్టే చేస్తాం ప్రభు, పదండి పదండి, దాక్కుందాం. ఒకసారి సర్వశక్తి గల ఆ వస్తువు నాకు దొరికితే ఇక చాలు, సర్వశక్తి గలవాణిగా మారిపోతాను. కానీ అది ఎక్కడుందో ఎలా వెతకడం? అన్నయ్య, మీరు ఇదే కదా వెతుకుతున్నారు? మీరిక్కడొచ్చారండి, మీరు వెళ్ళిపోయారు కదా. ఇంతకీ మీకెలా తెలుసు అన్నయ్య? నేను మీ అందరికీ ఒక విషయం చెప్పలేదు కదా. దొంగతనంగా మిగతా వాళ్ళు మాట్లాడే మాటలు వినడం తప్పన్నయ్యా. మీరు వీటినే కదా వెతుకుతున్నారు. అవి ఆ కుడుములే అన్నయ్యా. అమ్మ సర్వశక్తుల్ని ఈ కుడుముల్లో దాచి ఉంచింది. ఇది తిన్న తరువాత మన యుద్ధ అభ్యాసం ప్రారంభించాలి. ఇదే ఆ సర్వశక్తి ఇచ్చేది, దీనికోసమే నేను వెతుకుతూ ఉన్నాను. నేను యుద్ధాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నాను గణేష్. నువ్వు నాకు అన్నయ్యవయ్యుండొచ్చు గణేష్, కానీ నువ్వు ఓడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. నీ ఆశ కూడా ఇదే అయితే అది తప్పకుండా జరుగుతుంది అన్నయ్య. తదాస్తు. సహోదరా. అన్నయ్యా, మీరిక్కడున్నారా? మరి తనెవరు? ఇదేం యుద్ధం సహోదరా, వాడు నకిలీ. లేదు, నేనే నిజం. లేదు, నేనే నిజం. నువ్వు మాయావివి, నేనే నిజం, నువ్వే మాయావి. హంసాసురుని ఎవరు వధించడానికి వెళ్లారు? నేను వెళ్ళి వాడి నాశనం చేసేసా. భగ్గం, తనేం చెప్తున్నాడో కాస్త వివరించి చెప్పవా? తనేం చెప్తున్నాడు? ప్రభు, ఇలాగే వదిలేస్తే మనం అసలు సుబ్రహ్మణ్య స్వామిని, నకిలీ సుబ్రహ్మణ్య స్వామిని మనం ఎప్పుడు కనిపెట్టగలం? కుదరదు అనే విషయం నా చరిత్రలోనే లేదు అగ్గం. దీనికి జవాబు నా దగ్గరుంది. మీరిద్దరూ ఒకరికొకరు యుద్ధం చేసుకోవాలి.
ఎవరు ఇందులో గెలుస్తారో వాళ్లే నిజమైన వాళ్ళు. ఏంటి మీరు సిద్ధమా? సిద్ధంగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. ప్రారంభించండి. గణేష్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇద్దరు కార్తికేయుల, ఒకవేళ నిజమైన కార్తికేయునికి దెబ్బలు తగిలితే దయచేసి దీన్ని ఆపు. నీ తల్లి మనసు కాస్త కట్టి పెట్టమ్మా. నీకు తెలుసు కదా, అన్నయ్యకి ఏమీ కాదు. సుంకాసూర్, నువ్వు ఎందుకు నా రూపంలో వచ్చావు? నువ్వు సర్వశక్తివంతుడవని మీ నాన్నతో చెప్పేటప్పుడు నేనక్కడికి వచ్చాను. అది దొంగలించుకుని వెళ్దామనుకున్నా. నువ్వు మళ్ళీ యుద్ధానికి వచ్చావు, అప్పుడు నీ రూపంలోనే నేనిక్కడికి వచ్చా. కానీ నేను ఆ సర్వశక్తి గల వస్తువుని తిన్నాను కదా, అయినా నువ్వెలా గెలిచావు? సర్వశక్తి గల వస్తువా? మా మీద ప్రజలకున్న భక్తిని, విశ్వాసాన్ని, నమ్మకం గురించి మాట్లాడాను శంకాసురా. అది మా కుటుంబానికి ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు గెలుస్తారు? అయినా నువ్వెలా గెలవగలవనుకున్నావు? తను అబద్ధాన్ని తిన్నాడు అన్నయ్య, తను మోసం చేస్తున్నాడని నాకు తెలుసు. అందువల్లే తనతో నేను సర్వశక్తులు ఆ కుడుములలో ఉన్నాయని చెప్పి అతనితో ఆ కుడుములు తినిపించాను. మోసం చేశారా? శంకాసురుడినే మోసం చేశారా? నువ్వు కాస్త ఆగన్నయ్య, తన సంగతి నేను చూసుకుంటాను. అగలే చుక్కలు చూస్తున్నావా? ఇప్పుడు నిజమైన చుక్కలు చూపిస్తాను చూడు. అమ్మా, మీలాంటి బిడ్డల్ని పొందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అమ్మా, మీరు చేసిన ఉండ్రాళ్ళు శంకాసుడు తినేశాడా? అయితే మేమిప్పుడు ఆకలితో ఉండాలమ్మా, చెప్పండి అమ్మా. గణేష్, అమ్మ తన బిడ్డల్ని ఆకలితో ఎప్పుడైనా వదులుతుందా? ఇప్పుడే నేను వెళ్ళి కుడుములు తయారు చేస్తాను.